గాయ్స్ ఈ వెహికల్ మనమే ఎంచుకుంటే మేలు అనుకుంటా. డబ్బులు ఎక్కువ డబ్బులు కమ్ముకోవచ్చు. కావాలంటే ఫ్రాంక్లిన్ గార్డెన్స్ వచ్చి మన అప్పుడు లక్ష రోజులకు బొచ్చుడు దొరుకుతారు. చలో ట్రై చేద్దాం. కానీ అక్కడ ఆర్మీ వాళ్ళు ఇంకా ఉన్నారే. ఎవరికి హలో గైస్, వెల్కమ్ టు GTA 5 గేమ్ ప్లే. గైస్ మనం లాస్ట్ టిప్స్ లో విన్ అయిన కారు ఉంది కదా, మనం ఛాలెంజ్ అయితే విన్ అయ్యాం. రెడ్ కలర్ కార్ వచ్చేసి ఆ కార్ వచ్చేసి టోటలీ మాడిఫై చేశాను అనమాట. ఆ కార్ కి వచ్చేసి ఒకటి రెండు కార్లు కాదు, ఉన్న కలర్లన్నీ వేసేసాను గైస్. మన కార్ వచ్చేసి మల్టీ కలర్ కార్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మన కార్లు అవుతున్నాయి. పదండి గైస్ మీకు చూపిస్తాను అది ఏ విధంగానో. చెల్లో చెల్లో చెల్లో, అరే చాప ఇక్కడ పోయింది. టైం అయితే తక్కువ. అరే ఈ టైంలో ఎక్కడికి ఇంటికానే ఉంటుంది మామూలుగా అయితే. చాప్ లోపల కొంచెం ఏమన్నా లేదు. ఇక్కడ తక్కడ తట్టడి పోతున్నాడు అయ్యా నిజంగా. చాపు తిర్రే అసలు లేనే లేదు. ఓకే ఒరే కొంపదీసి మన జిమ్మిగడ్ సిరీస్లో అప్పుడు మనకు అక్కడ అనిపించదు అదేనా చాపేది కొంపదీసి. ఓ మై గాడ్, అది మాత్రం కాకూడదు అయ్యా. పోతే పని నేను మళ్ళీ వస్తుందిలే ఇంటికి. ఇదిగోండి మన మల్టీ కలర్ కార్. ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కదా మీకు వచ్చేసి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇందులో మల్టీ కలర్ ఎక్కడ ఉంది అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇప్పుడు చూడండి, లెట్స్ గో. అదిగో అయ్యో అయ్యో అయ్యో, కలర్లు మారిపోతూనే ఉంటుంది మన కార్ వచ్చేసి. కలర్ మారాలమ్మా, అదే ఉన్న కలర్లన్నీ మారుతుంటుంది గైస్. ర్యాండమ్గా రెయిన్బో లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతుంటుంది. ఇదైతే నాకు చాలా బాగుంది అనమాట. ఎందుకంటే మనం ఒకటే కలర్కి మిక్స్ అవ్వాల్సిన అవసరం అవుతుంది అనమాట. నచ్చిన కలర్ మారుతూనే ఉంటుంది నిమిషానికి ఒక కలర్ అనమాట. అరే ఇదేంది మన లిస్టర్ కాల్ చేస్తున్నాడు, ఒక్క విషయం మాట్లాడుతుందో. అమ్మయ్యా మన ఫ్రాంకింగ్ గారి అదృష్టం బాగుంది నిజంగా. కార్కి మాడిఫికేషన్ చేయడానికి ఉన్న డబ్బులని ఖర్చు పెట్టాడు అనమాట. డబ్బులే లేకుండా చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది మన ఫ్రాంక్లిన్ గారి దగ్గర. ఇప్పుడే మన లిస్టర్ గారు కాల్ చేసి ఏంటంటే మనకు మిలిటరీ బేస్లో వాళ్ళ దగ్గర ఒక ఎత్తు ఎక్విప్మెంట్ అయితే వచ్చింది అనమాట. ఆ ఎక్విప్మెంట్ మనమైతే స్టీల్ చేసుకొని తీసుకురామని చెప్పాడు. కానీ జాగ్రత్తగా ఇద్దామని చెప్పాడు కాబట్టి ఇవన్నీ మనకు జుజుబి ఆల్రెడీ ఎన్నోసార్లు చేసాం. ఆ కొత్త ఎక్విప్మెంట్ ఒకవేళ వాడికి ఇద్దామా, మన దగ్గర పెట్టుకొని డిమాండ్ చేసి డబ్బులు తీసుకుందామా, అది స్టీల్ చేసిన తర్వాత ఆలోచిద్దాం మనం వచ్చేసి. ఓకే గైస్, ఇంకా మనమైతే వెళ్దాం పదండి మన కొత్త వెహికల్లో. స్పైలర్ చాలా పెద్దగా అనిపిస్తుంది గైస్. స్పైలర్ అంటే మనకు బ్యాక్ సైడ్ చూడండి, అది కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు వచ్చేసి. అది చేంజ్ చేద్దామా ఉండనేనా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే స్పీడ్ వచ్చేసి మనకు 200 వరకు రీచ్ అవుతుంది గైస్ వెహికల్ వచ్చేసి. అంతకుముందు మనకు 150 ఏమో సంథింగ్ రీచ్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకా చాలా ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట స్పీడ్ వచ్చేసి. నాకు కరెంట్ కూడా బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఈ కలర్స్ మారడం గైస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటిది అయితే. నేను వచ్చేసి ట్రై చేస్తాను, ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటా. మీరు వచ్చి చెక్ చేయండి కావాలంటే పాత వీడియోస్, ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటి కలర్ అయితే. మల్టీ కలర్ కార్ అనమాట. ఈ కలర్కి ఎందుకో నాకు లుక్ బాగా అనిపించింది ఆ కలర్స్ వేస్తే. ఇంకా డబ్బులు ఉన్నాయని తగిలిపెట్టేసి టైటా బాబే గుడ్ బై చెప్పేసి అనమాట. ఓకే చలో గైస్, ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ అయితే వెళ్దాం. గైస్ గైస్ గైస్, దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న పెట్టిన వీడియో చాలామంది అయితే చూడలేనట్టు ఉన్నారు, ఒకసారి మీరు చెక్ చేయండి గైస్. నిన్న పెట్టిన వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆడవచ్చు ఆ గేమ్ వచ్చేసి. మొబైల్లో కానివచ్చు, ఆండ్రాయిడ్ ఐఓఎస్, విండోస్, మ్యాక్, ఎనీ డివైస్, అందరం మనం క్రాస్ కనెక్షన్ ద్వారా ఆలోచన అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు GTA 5 చూస్తుంటే పర్ సపోజ్ GTA 5 PC వాళ్ళు ప్లే స్టేషన్ వాళ్ళు కలిసి ఆడలేరు అనమాట. కానీ ఆ రెక్ రూమ్స్ అయితే ఈ విధంగా అయితే కాదు గైస్. ఎనీ ప్లాట్ఫామ్ అందరం కలిసి ఆడుకోవచ్చు. అందులో కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ గైస్, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. మీరు అలాగే వీడియోస్ మీకు అర్థమైపోతుంది. ఒకసారి వీడియో చూడకుండా మాత్రం కంపల్సరీ చేయండి. మాటల్లోనే వచ్చేసే మా మిలిటరీ బేస్కి అల్లరిగా కనిపిస్తాను మిలిటరీ బేస్. ఓ ఇటర్ ఈ రూట్ మ్యాప్ పెట్టుకోకుండా మొత్తం అంతా అలవాటు అయిపోయింది నిజంగా. మ్యాప్ అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాం గైస్. ఎక్కడ పడితే అక్కడ కొండలలోకి వెళ్దామా లేకపోతే డైరెక్ట్గా గుసాయిద్దామా? మార్నింగ్ టైం వెళ్తున్నా కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్న పనే. కానీ ఇవన్నీ ప్రాబ్లం మెల్లగా మెల్లగా ఈ వెహికల్ బయటనే పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్దామా లేకపోతే ఏదైనా మిలిటరీ వెహికల్ తీసుకుని వెళ్దామా? చూద్దాం ఆగండి. బ్యాక్ నుంచి వెళ్తే మేబీ కేసులు పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది చూడండి మనకు అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా గైస్, మనకు అక్కడ ముందర అదని ఏమంటారు ఆ మట్టి రోడ్డు, ఆ రోడ్ ద్వారా వెళ్తే మాత్రం కంపల్సరీ పట్టుకోలేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళొచ్చు గేట్ దుంకి. మనకు వెహికల్ ఎక్కడ ఉందో తెలియదు, వెహికల్ ఎత్తుక్కోవాలి లోపల కాబట్టి ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ యార్. చూద్దాం, ట్రై చేద్దాం పదండి. స్టేట్కి వెళ్ళిపోతే పని అయిపోతుంది కానీ ఎంట్రీ ఉందో లేదో తెలియదు. చూద్దాం ఒకసారి, వెళ్ళనైతే వెళ్దాం. కొన్నిసార్లు మన అదృష్టం బాగుంటే ఎంట్రీ ఉంటుంది, వాళ్ళ మూడు బాగుంటే ఆర్మీ వాళ్ళది. కానీ అక్కడ ఏమైనా స్టీల్ చేస్తే మాత్రం వాళ్ళ మూడు అస్సలు బాగోదు అనమాట, అప్పుడే మూడు చేంజ్ అయిపోతుంది. మూడు చేంజ్ నా బుడ్డి వెళ్ళబడుతున్నాయి అంత అప్పుడు.
चलो చూద్దాం పదండి चलो 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 हेलो सर डोर ओपन చేసి త్వరగా అమ్మా గేట్ వదలొద్దు గేట్ గుద్ది మాత్రమే వెళ్ళొద్దు అలా జాగ్రత్తగా ఆఫ్ ద వెహికల్ వచ్చేసి తెరిచిందా వెళ్తను లేకపోతే బ్యాక్ టు ద నార్మల్ మన నార్మల్ పని చేసుకుంటా హలో సర్ లీవ్ ది ఏరియా నౌ ఓకే 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 ఎల్లిపోతున్నా 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 మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఏం చేద్దాం దొంగతనంగానే జంప్ చేసి ఎల్లిపోదాం లెట్స్ గో గైస్ ఇక్కడ నుంచి జంప్ చేయడానికి ఎటువంటి మార్గమైన ఉందమ్మో ఒక ట్యాంకర్ ఉందయ్యా ఒక్క నిమిషం ఇక్కడికి దారి అయితే ఉంటుంది ఒక దారి అది కొండ అక్కడ ఉంది గైస్ ఓ నో 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 వెహికల్ 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 ఉంది ఉంది వెహికల్ ఇక్కడ పెట్టరా గట్ల పెట్టి చెప్తా పార్క్ చేసేసి ఇక్కడ నైస్ లెట్స్ గో పద 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 ఇక్కడ కంటైనర్స్ మీ కన్ జంప్ చేసి వెళ్ళడానికి వస్తదా అంటే రాదనే చెప్పాలి ఎలా రా ఇంతకు జంప్ చేసి ఇంత పెద్ద వచ్చింది గొర్రె ఇందులోకి వెళ్ళడానికి రాదు గైస్ మనం 100% ఫ్రెండ్ నుంచి వెళ్ళాలి లేకపోతే జంప్ చేయడానికి ఏదన్నా మార్గం ఉందే వెతుకుదాం ఆగండి ఇక్కడ ఏదో దానికి మార్గం అయితే ఉండొచ్చు ఆన్సర్కి అయితే ఇటు నుంచి వస్తే గేట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది మనకు కానీ ఆ గేట్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఏదో ఒకటి ఉండాలి అర్థం ఎక్కడానికి ఓకే గైస్ ఇక్కడ ఏదో కంటైనర్స్ అయితే కనిపిస్తున్నాయి ఊరి నాయన జంప్ చేసి వెళ్ళొచ్చు మనం అయితే లోపలికి నైస్ 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 కానీ పొట్ట పగలు వెళ్తే మాత్రం కంపల్సరీ నా పొంగి బజాయిస్తారు ఇక్కడ మొత్తం ఆఫీసర్స్ అయితే ఉన్నారు గైస్ ఓకే ఒక్క నిమిషం ఇక్కడ ఆకో మనమైతే రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడైతే వెళ్ళలేం గైస్ అసలు పాసిబులే కాదు ఓకే వెయిట్ చేద్దాం ఏం చేస్తాం ఏమీ చేయలేం 1 hour later ఓకే గైస్ ఇప్పుడే చీకటి పడుతుంది ఇదే మనకు మంచి అవకాశం దొరక ఫ్రాంక్లిన్ పైకెక్కు కానీ జంప్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా జంప్ చేయాలి నాయన వెహికల్స్ ఉన్నప్పుడు మాత్రం జంప్ చేయకూడదు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకుందాం మనమైతే ఓకే నైస్ ఓకే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు జంప్ 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 చాలా అంటే చాలా జరత్తగా వెళ్ళాలి మనం వచ్చేసి వెహికల్ వస్తుంది వెహికల్ 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 రావట్లేదా ఇక్కడ ఎక్కడో గేట్ ఉండాలి కదరా ఇక్కడ నా అక్కడ నా గేట్ ఉండదు వచ్చేసి అగో ఇక్కడ ఉంది గైస్ గేట్ వచ్చేసి కమాన్ 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 గన్ను వద్దు వద్దు గన్ను ఇప్పుడు తీయకూడదు రిస్క్ చేయకూడదు గన్ను దిశ మాత్రం మన పని గోవిందా ఓకే గేట్ ఓపెన్ అయ్యే ఉంది చుట్టిలో తప్పించుకున్నాడు అయ్యా గైస్ సైలెంట్గా ట్యాంకర్ తీసుకొని మనం పెట్రోలింగ్ చేస్తున్నట్టు వెళ్తే పని అయిపోతుంది కదా మొత్తం వెతకనికి కూడా ఒక అవకాశం ఇస్తుంది మనకు వచ్చేసి చలో 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 ఏ వెహికల్ రాకముందే మనం వెళ్ళాలి కమాన్ 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 ఎస్ పర్ఫెక్ట్ చలో 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 త్వరగా ఓ ఓ ఓ ఓ తిప్పకు 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 దాన్ని మాత్రం తిప్పకు ఎస్ గైస్ ఎవరికి డౌట్ రాకుండా మెల్లగా రవే పద్ధతి పాటించు ఇష్టం వచ్చినట్టు చేయకు దండం పెడతా మొత్తం బుగ్గపాలైపోతుంది ఒరే 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 వద్దురా అని చెప్తే ఏంద్రా నాయన ఇది ఇష్టం వచ్చిన వెళ్తున్నాయా వెహికల్ వచ్చేసి కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కడ ఉన్నారు ఇంతక వెహికల్ ఎక్కడ ఎత్తుకోలేదు ఇంతకు ఇప్పుడు ఒక్క నిజమండి ఇందులో చూద్దాం మనం వచ్చేసి ముందైతే ఇందులో లేదు ఓకే లైట్స్ ఎక్కువ పెట్టు ఇది పద్ధతి మొత్తం సరౌండింగ్ లైట్స్ వేస్తే మనకు కనబడుతుంది క్లియర్గా ఇక్కడైతే లేదు కదా ఓకే ఒక్క నిజమండి బ్యాక్ సైడ్ చూద్దాం అది చిన్న టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చిందని ఏమొచ్చింది ఇంతకు సరిపోయింది ఏం లేదు ఇక్కడ ఓకే 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 గైస్ 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 అది బోండి అమ్మా ఇదేందయ్యా సామి ఒక్కసారి పైన చూడండి అదే అనుకుంటా ఓకే చలో చలో త్వరగా త్వరగా వెహికల్స్ ఏవి లేవు కమాన్ కమాన్ ఫ్రాంక్లిన్ త్వరగా వెళ్ళు 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 ఈజీగా వచ్చేసాం గైస్ కానీ ఎవరికంట వెళ్ళి పడకుండా వెళ్ళడమే చాలా కష్టం అనమాట కంపల్సరీ దొరుకుతా నేను 100% ఎందుకంటే గేట్ నుంచే వెళ్ళాలి లేకపోతే అలారం మగినా కూడా నా పని అయిపోతుంది ఎక్కడానికి ఛాయిస్ ఉందా జంప్ చేయడానికి వస్తుందా రాదా వస్తుందండి యాక్చువల్గా వెహికల్స్ అన్నీ కింద పెడతారు దీన్ని పైకెక్కి చెట్టిరు అయ్యా ఊరి నాయనో ఇది చూడండి సూపర్ ఉంది కదా నిజంగా గాయస్ ఈ వెహికల్ మనమే ఎంచుకుంటే మేలు అనుకుంటా
డబ్బులు ఎక్కువ డబ్బులు కమ్ముకోవచ్చు కావాలంటే ఫ్రాంక్లిన్ గార్డ్ వస్తుంది మన అప్పుడు లక్ష రోజులకు బొచ్చు దొరుకుతారు చలో ట్రై చేద్దాం కానీ అక్కడ ఆర్మీ వాళ్ళు ఇంకా ఉన్నారే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు జంప్ చేస్తే కంపల్సరీ సౌండ్ వచ్చుద్ది చలో తప్పదు ఇంకా మనకైతే కాబట్టి వెళ్దాం పదండి అనుకున్నాను అనుకున్నాను అల్లారల్మో గాయి పొడి పొడి మూడు నాయన వెహికల్ చూడ ఎట్లా అవుతుంది ఎంత స్పీడ్ అవుతుందో నో 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 కంట్రోల్ కంట్రోల్ రాకెట్ లాంచర్ కూడా తీశారు వీళ్ళు ఓ మై గాడ్ నా పని అయిపోయింది గైస్ అయిపోయింది 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 నోరా 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 ఓకే ఈజీ ఓ ఓ ఓ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఫైనల్ తప్పించుకున్నాం ఊరికే చేసిపడ్డాయ్యా సామి నా పని గోవింద వెహికల్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు పక్కలరా పక్కలరా పిల్ల బచ్చన ఇలా గైస్ ఒకసారి గన్ యూజ్ చేయాలి గైస్ బ్యాక్ సైడ్ ఎక్కి వద్దుకున్నప్పుడే రాకెట్ లాంచర్ చేసేయి మన కోసము హలో సార్ ఈ వెహికల్తో పెట్టుకో మరతడిపోద్ది అనవసరంగా పెట్టుకోకండి వెహికల్తోని రంగు పడుద్దు ఒక్కొక్కరికి రంగు పడుద్దురా అని చెప్తుంటే ఏమిరా ఏమవుతున్నారు పిల్ల వచ్చిన వెళ్ళారా వెహికల్ మాత్రం సూపర్ పవర్ఫుల్ ఉంది అలాగే కంట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ కలిసిందిగా ఈ వెహికల్ వెయిట్కి ఇది 100 కూడా రీచ్ అవుతుందో అనుకున్నాను రీచ్ అవ్వదని కానీ 170 ఈజీగా క్రాస్ చేసింది ఇంకా రేసింగ్ ట్రాక్ మీకు వెళ్తే కంపల్సరీ 200 క్రాస్ చేస్తారు గైస్ బ్రేకింగ్ అయితే చాలా పవర్ఫుల్ ఉంది గైస్ దీనిది ఓ వెహికల్ వెళ్ళిపోయింది ఎవరు నేనేం చేయలేదు నాకేం తెలీదు అయ్యో 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 ఉచ్చి డాష్ ఇస్తేనే వెహికల్ వెళ్ళిపోతుంది అంటే ఇంకా చూసుకోండి నా సామి రంగా ఏది బట్టర్ ఈజీగా ఎక్కేస్తుంది ఇది టర్నింగ్స్ కూడా ఘోరంగా అవుతున్నాయి పైకి కూడా కార్ల మీద కూడా ఇది చూడండి ఇప్పుడు కార్ మీకు ఎక్కేస్తా అది చూడండి కార్ మీద ఊపిరి ఎక్కేస్తుంది అయ్యా ఉరే 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 నో 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 త్వరగా త్వరగా మనం సిటీలోకి వెళ్తే కానీ తప్పించుకోలేదు గైస్ 100% కంపల్సరీ చచ్చిన సిటీ సిటీలోకి వెళ్ళాం అయితే ముందుగా ఇక్కడ 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 టన్నల్ ఎక్కడ టన్నల్ ఎక్కడ వేర్ ఈజ్ ద టన్నల్ ఎక్కడ పోయింది ఇక్కడ ఉందా టన్నల్ ఎస్కేప్ అవడానికి ఇక్కడ ఎస్ 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 ఓ ఓ ఓ ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి టాటా బై బై గుడ్ బాయ్ రే పోతుంది పోతుంది లోపలికి ఇద్దకు అమ్మయ్యా ఓ నో నో ఈజీ ఈజీ చాలా రోజుల కింద అసలుకి రాక దీనిలోకి అయితే రౌండ్ తిప్పాలి దీనికి రుచిగా ఇటు ఇట ఇటే అనుకుంటా తిరుగుద్దు ఒకసారి ఆగండి ట్రై చేద్దాం కొమ్మ తిరుగుతుంది గాయస్ కొంచెం కంట్రోల్ చేయాలి అంతే కంపల్సరీ తిరుగుతాం రౌండ్గా వెహికల్ వచ్చేసి గ్యాస్ కేసులు అప్పుడే బ్లింకింగ్ నైస్ ఒకసారి బ్యాక్ సైడ్ ఎక్కడానికి ట్రై చేద్దాం మనం వచ్చేసి ఒకసారి దిగు చెప్తా ఓకే బ్యాక్ సైడ్ ఎలా ఎక్కాలి అరే బ్యాక్ సైడ్ ఎక్కరా ఫ్రంట్ సైడ్ కాదురా ఫ్రాంకీ బ్యాక్ సైడ్ అవి ఎప్పుడు చూడు ఏమన్నా ఉందా ఫ్యూల్ క్యాన్స్ అవన్నీ కథ కథ వేరే ఉన్నది అసలు నిజంగా ఓ మై గాడ్ ఇప్పుడు ఇప్పుడు సౌండ్ చేస్తే రిస్క్ అవుతుంది మళ్ళా పోలీస్ కేసులు పోనివ్వండి ఎక్కడే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఆయన ఇప్పుడు సౌండ్ చేశారు అనుకోండి కమాన్ కమాన్ కేసులు పోవాలి వస్తున్నారా అరే మీరు వస్తే మాత్రం అనుకున్నా సౌండ్ చేద్దురా రే అల్వేగా అనవసరం గెలుక్కున్నానయ్యా ఓకే మళ్ళీ బ్లింక్ అవుతుంది లేండి నో ప్రాబ్లం ఓకే ఇటు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు మనం వచ్చేసి ఇటు నుంచి కొంచెం కష్టం అనుకుంటా వెళ్ళడం ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చా ఓ దారుంది ఇది ఇక్కడ కానీ ఇది రైల్వే స్టేషన్ అనుకుంటా రైల్వే స్టేషనా కాదా ఎస్ ఎస్ వెళ్ళొచ్చు 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 పైకి నుంచి వెళ్ళిపోవచ్చు అది ఇది లాంగ్ రూట్ అబ్బా మరి చాలా డిస్టెన్స్ అయిపోతుంది ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది వెళ్ళనీకి వస్తుందా ఐ థింక్ సో వస్తుంది హలో లెట్స్ గో గైస్ మనం అయితే ఫాస్ట్గా మన బండి మొదటిసరికి అయితే వెళ్దాం పదండి యాహూ కేసులో పోయాయి ప్రేమ్ వెళ్ళగరా వెళ్ళగరా
A few moments later. గైస్ ఫైనలీ వచ్చేసాం. మనమైతే ఎవరు పోలీసుల మధ్యలో దొరకక కనబడలేదు. కనబడింటే మాత్రం మన పని గోవింది. ఎందుకంటే ఇది ఆర్మీ వెహికల్ అనమాట. అర్జెంట్ దీన్ని కలర్ మార్చాలి ముందు, అప్పుడు కానీ మనకు మనశ్శాంతి ఉండదు. ఓకే బండి ఓపెన్ చేయాలి నాన్న త్వరగా. పచ్చిక్ దీని కలర్ మార్చేసి ఒక పని అయిపోద్ది మనకు, రిస్క్ లేకుండా. నిజంగా వెహికల్ మాత్రం అద్దరిపోయింది గైస్. టైర్స్ కూడా ఏమన్నా ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్, క్రేజీగా అసలు. నిజంగా ఓన్లీ వన్ డాలర్ నా రిపేర్కి. నైస్ రా నాన్న, నైస్ అమ్మారి. హే నోర్ అప్పుడు ఎగ్జిట్ కాదు, ఇంజన్ ఏం అప్గ్రేడ్ చేయాలి. ఓకే అప్గ్రేడ్ చేయొచ్చు. ఇంజన్ చూడండి ఎత్తుతో అసలుకి. లైసెన్స్ ప్లేట్ అమ్మ, లైసెన్స్ ప్లేట్ మెయిన్, లైసెన్స్ ప్లేట్ చేంజ్. వీల్స్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్. అలా అక్కడ ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫే ఉన్నాయా, నేను అనవసరంగా మారుస్తాను. ప్రైమరీ లివరీస్ ఏమైనా ఉన్నాయి గైస్, ఒకసారి ఆగి చూద్దాం. విండోస్ దీనికి ఎందుకు వస్తారా విండోస్? టర్బో ఆల్రెడీ ఓకే. సస్పెన్షన్ రేసింగ్ సస్పెన్షన్ ఫారన్. ఇది పర్ఫెక్ట్. బ్రేకింగ్ యస్, బ్రేకింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది గైస్, కరెక్ట్ ఆగట్లేదు బ్రేకింగ్ అయితే. ప్రైమరీ కలర్ వచ్చేసి మెటాలిక్. అరే కలర్ చేంజ్ అవ్వట్లేదు రా సచ్చింది గొర్రె. ఎలా కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ కలర్ వేసి తర్వాత సెకండరీ కలర్. ఓకే ఆహా కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఓకే గైస్ ఈ వెహికల్ ఇక్కడే పెడతాం ఇప్పటి పూర్తిగా అయితే, ఎందుకంటే బయటకు వెళ్ళడం చాలా రిస్క్ అనమాట. అమ్మయ్యా చలో గైస్ ఇంకైతే మనం వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వచ్చేసి నాకు. ఎందుకంటే వెహికల్ బయటకు నమ్మకూడదు, అది వచ్చేసి ఆర్మీ వెహికల్ కాబట్టి దాని కలర్ మార్చినప్పుడు మనం తీసుకెళ్ళి గ్యారేజ్లో కూడా పెట్టుకోడానికి అయితే అవకాశం అయితే ఉండదు కాబట్టి అక్కడ వదిలేసాను. బండి మోడల్స్ కూడా ఏం చేస్తాడో చేసేయని, మనైతే కలర్ మార్చామని చెప్పాను. మనం ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు. మన లెక్చరర్ అడిగాడు అనుకోండి, నాకు తెలియదు గుర్తులేదు పచ్చిపోయా అని చెప్తాను అనమాట. అంతే అంతకుమించి ఏం చెప్పినా మనం అయితే ఇరుక్కుంటాము కాబట్టి చూద్దాం. ఒకవేళ అడిగితే దాని తర్వాత మనం ఆలోచిద్దాం. వచ్చేసి ట్రైన్ అమ్మ సార్ సార్ ట్రైన్ 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 ఎక్కా సార్. హలో సార్ ఎక్స్క్యూజ్ మీ, ట్రైన్ ఎక్కాలి నేను అమీర్పేట పోవాలి. అయ్యో లేట్ అయింది, ఇంటికి నడుచుకుంటూ పోవాలనా? చలో గైస్ ఇంకేం చేస్తాను, నడుచుకుంటూనే వెళ్దాం. ఓకే గైస్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిన దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు నేను వీడియో చెక్ చేయకపోతే మాత్రం కంపల్సరీ చూడండి గైస్, మీకు డెఫినెట్గా నచ్చింది. అలాగే షేర్ చేయండి. ఆ గేమ్ వచ్చేసి మనం త్వరలో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట, మన సబ్స్క్రైబర్స్ అందరితో ఒక లాబీ అయితే క్రియేట్ చేసి దుమ్ము లేపేద్దాం గైస్ కంపల్సరీ. ఓకేనా? కాబట్టి దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియో వెళ్దాం. ఐ సీ యూ గైస్ వెల్కమ్ నెక్స్ట్ వన్. జై హింద్, చేసేపడతాను, స్టే అండ్ సేఫ్. బాయ్ గైస్. We'll be right back.